అంటే నాకు ఈరోజు జూన్ 20th కదా, నాకు కూడా స్పెషల్ డే అని అనుకున్నాను. యాక్చువల్లీ అప్పుడే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడేశాను, ఎందుకంటే నాకున్న రోల్ గంట స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. బట్ నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇండస్ట్రీలో కృష్ణప్రసాద్ గారు చాలా ఆప్తులు, నేను అలగగలిగే ఏకైక ప్రొడ్యూసర్ ఆయనే. ఆయన కూడా నన్ను తిట్టగలిగే ప్రొడ్యూసర్ అనమాట. అలా అప్పుడప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తూ నేను అలుగుతూ అలా మాట్లాడుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. ఆయనకి హిట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మోహన్ కృష్ణ గారు, ఈ సినిమా యాక్చువల్లీ ఇది ఈ వేదిక మీద చెప్పచ్చు చెప్పకూడదు, నాకు సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా షికాగోలో జరిగిన విషయాల దగ్గర నుంచి ఇక్కడ వరకు అన్నీ నేనే చేసినట్టు, లేకపోతే మేమంతా ఒక గ్యాంగ్ లాగా, మేమంతా క్రిమినల్స్ లాగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. అసలు యాక్చువల్లీ వాట్ అన్ ఆర్టిస్ట్ గోస్ త్రూ అనేది ఈ సినిమాలో నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అదితి రావు ఆ పాత్ర చేసిన తీరు నాకు చాలా, ఒక సినిమాలో ఎవరు చూడని కార్నర్లో రెండు కన్నీటి పొట్లు కూడా రాల్చాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హీరో హీరోస్ అంటే జెంటిల్మెన్ లాగా చేస్తూ కూడా హీరో రోల్ చేయొచ్చు అని ఐ థింక్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అండ్ ఒక అద్భుతమైన పాత్ర అండ్ వెరీ వెల్ కంటెంట్ పెర్ఫార్మెన్స్. సుధీర్ బాబుకి కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇట్స్ ఆన్ మై ప్లేలిస్ట్. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఇంకెక్కువ మాట్లాడను ఎందుకంటే చెప్పాను కదా చిన్న పాత్ర, తగ్గిస్తేనే బాగుంటుంది.